దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఇక జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ, నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాశుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్రా నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్రా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఎలాగూ ఏల్నాటి ప్రభావం, శని యొక్క ప్రభావం ఉంది, 12వ స్థానంలో సంచరిస్తున్న మీనరాశి మిత్రులకి జూన్ నెలలో సూర్యుడు 3వ స్థానంలోనూ 3, 4 స్థానంలోనూ అనుకూలంగా, 4వ స్థానంలో కాస్త ప్రతికూలంగా, అంగారకుడుకు 2వ స్థానంలో ప్రతికూలంగా, బుధుడు 3వ స్థానంలో 3, 4 స్థానాల్లో చాలా అనుకూలంగా, శుక్రుడు 3, 4 స్థానాల్లో అనుకూలంగా, గురువు తృతీయ స్థానంలో ప్రతికూలంగా, శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా, రాహు జన్మస్థానంలో కేతు సప్తస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ నెల మీనరాశి వారికి కాస్త ప్రతికూలతనే ఎక్కువ ఉందని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి గ్రహాలు కొన్ని ఉన్నా కాస్త ప్రతికూలత ఎక్కువ ఉంది. మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది, 3, 4 వారాల్లో కాస్త పని భారం చాలా ఎక్కువ ఉంటుంది, వ్యాపారంలో కాస్త అస్థిరత్వం ఏర్పడుతుంది, నెల చివరిలో మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ యొక్క రీఛార్జ్ అవుతాను. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి, ఒక 2-3 నెలలు పోస్ట్పోన్ చేయండి. చేసే పనులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ప్రణాళికాబద్ధకంగా ప్రయత్నం చేయండి. ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరులతో సంప్రదించండి, మీ పెద్దవాళ్ళతోనూ, భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ సంప్రదించి ఇది చేయవచ్చా చేయకూడదా అని చెప్పి తెలుసుకొని చేయండి. పారిశ్రామికవేత్తలకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి, మిషనరీస్ యొక్క ఇబ్బందులన్నీ కూడా వస్తుంది, వనరులు లేకపోవడంతో, పెట్టుబడులు లేకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం, ఆహారంపై నిర్లక్ష్యం తీసుకోకండి. ఈ యొక్క జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ మీకు ఈ నెల చాలా జాగ్రత్త అని చెప్పారు, దానివల్ల మీ యొక్క ఆర్గన్స్ ఏమైనా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి, ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు, తద్వారా బాధ్యత పెరుగుతుంది, ఉద్యోగంలో కాస్త అస్థిరత్వం పెరుగుతుంది, శుభకార్యాలు చేసే అవకాశం ఉంది, బంధువులతో సహాయ సహకారం లభిస్తాయి, వివాహం కాని వారికి యోగం, పెద్దల యొక్క సహాయ సహకారం లభిస్తాయి, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. రాజీ ధోరణితో కూర్చొని మాట్లాడుకోండి, అనవసరమైనటువంటి విషయాలు మీకు సంబంధం లేదా అసలు మాట్లాడకండి, ఎంట్రీ అవ్వకండి, నోరు అదుపులో పెట్టుకోండి, గమ్ గణపతి అనమా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వారి యొక్క సంస్కారం వారికి ఇవ్వండి, వారి యొక్క విలువనివ్వండి, వారితో మాట్లాడియండి, మీరు వినండి, మీరు మాట్లాడడం మానేయండి. దంపతుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అనవసరమైనటువంటి చర్చలకి, గాసిప్స్కి దూరంగా ఉండండి, కలహాలు వచ్చేదే అక్కడే, సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మధ్యస్థం, మధ్యవర్తిత్వం అవన్నీ కూడా చేయకండి, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియాలో మీరు ఇచ్చే కామెంట్స్, సోషల్ మీడియాలో మీరు ఏమైనా చేసేదానివల్ల మీకు లీగల్గా ఇష్యూస్, నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మనకు అక్కర్లేదు, మనకెందుకండి, మనకు సంబంధం లేని విషయం, మన విషయం గురించి మనం మాట్లాడతాం, ఇవన్నీ జాగ్రత్త పడండి. పనుల్లో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయక తప్పదు. వస్తుంది ఆఫర్ లెటర్, కానీ టెంపరవరీ ఉద్యోగాలకు వస్తుంది, కానీ వస్తుంది. కానీ చదువుతున్న విద్యార్థులకి చాలా కష్టం మీద ఉత్తీర్ణ అవుతారు. విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు, వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ సమయం కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, నూతన వాహనాలు కొనకండి, వాహనం రిపేర్ చేసే అవకాశాలు, ఇంటి రిపేర్ చేసే అవకాశాలు, వాస్తుపరంగా సరిదిద్దుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ యొక్క సంతానం, వారి సంతాన విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా కొత్త పరిచయాలు ఏర్పడతాయి, దానివల్ల కూడా ఇబ్బందులు కలిగే వచ్చే అవకాశం ఉన్నాయి. ఆ పరిచయం అయింది కదా అని మొత్తం నమ్మేయకండి, ఎంత నమ్మాలో అంత నమ్మండి. దీంట్లో మీనరాశి వారికి
ఒకటే ఒకటి ఒక పెద్ద మార్గం అంటే సబ్కా సున్నా అప్నా కర్ణ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరిది వినండి, మీకు తోచింది మీరు చేయండి, అప్పుడే మీకు బాగుంటుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ ఆహార విషయంలో జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్త. స్పోర్ట్స్ వారికి మిశ్రమం, వ్యవసాయదారులకి బాగుంటుంది, మీడియా రంగం వారికి కూడా మిశ్రమమే, ఐటీ రంగం వారికి ఉద్యోగం కాస్త గడ్డు. ఈ సంవత్సరం ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి. చంద్రాష్టమం జూన్ 17/6/2024 12:35 ఉదయం నుండి 19/6/2024 11:06 వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, షూరిటీ సంతకం చెప్పేటప్పుడు, ఎవరైతే పెద్దవాళ్ళతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పింక్ కలర్, బ్లూ కలర్ ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అని చెప్పవచ్చు మీకు. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన చెయ్యండి, గురు ప్రార్థన చెయ్యండి, మొక్కులు తీర్చుకోండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఆ యొక్క దేవాలయంలో. సుబ్రహ్మణ్య భుజంగం అనే యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఓవరాల్ ఈ నెల మీనరాశి వారు జాగ్రత్త, 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 చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కోసం చెప్పడం కాదు, గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి. మీరు ఏదో అయిపోదు, ఉన్న దాంట్లో జాగ్రత్త పడితే చాలు కదా. మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది, తెలియకుండా పోతే గుద్దుకుంటారు, వస్తుందని తెలిస్తే నిదానంగా వెళ్తారు కదా. ఆ జాగ్రత్త చెప్పడమే జాతకం, కానీ ఇలా ఉన్నవన్నీ జరిగే తీరుతుందని ఊహించుకోకండి. మీ యొక్క తలరాత ఎలా ఉంటే తప్పకుండా అలా భగవంతుడు నెరవేరుస్తాడు విజయోస్తూ. ఈ 12 జ్యోతిష శాస్త్ర ద్వారా 12 రాశుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీకోసం, మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.